కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. కాశీలో సుమన్ టీవీకి స్వాగతం. స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఇక్కడ పెద్ద మనుషులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా మంచి అనిపించింది. నేను ఎప్పుడో మా తాతమ్మలు, మా అమ్మమ్మ, మా నానమ్మ వీళ్ళు చెప్పినప్పుడు విన్నా ఏంటి అంటే, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. కాశీకి పెద్దవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాశీకి వచ్చి ఇక్కడ ఉండడానికి చాలా ఇష్టపడతారంట. అంటే స్థిర నివాసం, ఎప్పటికీ ఇంక ఇక్కడే ఉంటాం, ఇదే ఆకలి మజిలీగా ఇదే ఎంచుకోవడం జరుగుతుంది చాలామంది పెద్దవాళ్ళు అని కొంతమంది చెప్పగా విన్నా నేను. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళిద్దరిని చూస్తుంటే అర్థమవుతుంది, వాళ్ళతోనే మాట్లాడదాము. నమస్తే అమ్మా. నమస్తే అండి. బాగున్నారా? చాలా సంతోషంగా ఉన్నారా? ఇంతకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడలో అంటే మీరు ఉండేది అక్కడే మామూలుగా ఇదివరకు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇక్కడికి వచ్చి? నాలుగేళ్ళు అయింది. నాలుగేళ్ల నుంచి ఇక్కడే ఉన్నారా? అక్కడ మీ పిల్లలు? బెంగళూరులో పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి హైదరాబాద్. వాళ్ళ దగ్గరికి ఇల్లు విజయవాడలో ఉంది. ఓకే. అంటే ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు మరి? చేసినంత అయిపోయి ప్రశాంతం కోసం వచ్చా. అవునా? ఇంతకీ మీరు తప్పు పట్టకపోతే అడుగుతాను నేను మిమ్మల్ని. మీ వయస్సు చెప్పగలుగుతారా? నాకు 64. ఓ, మరి ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం ఏంటి మీరు? కాశీ కైవల్యం. కైవల్యం అంటే మోక్షం కోసం అనొచ్చా? అంతే కదా, ఆయన ఇష్టం అది ఏమిస్తాడన్నది అంతేనా? అంతే, మన చేతిలో లేదు. ప్రతిరోజు మీ దినచర్య ఎట్లుంటుంది? అసలు ఏం చేస్తారు మీరు? మేము మామూలుగా ఇంట్లో ఇంటి దగ్గర అన్నట్టు వాడుకున్నాం. తర్వాత గంగాధామ దర్శనం చేసుకుంటాం, ఓపికంటే స్నానం చేస్తాం, లేకపోతే ఆరోగ్యరీత్యా దర్శనాలు మాత్రం చేసుకుంటాం. ఈ ఊళ్ళకి కూడా తిరిగితే తిరుగుతాం, లేకపోతే లేదు. కాశీలో ఉండటం ప్రధానం, గాలి పీల్చడం, నీళ్లు తింటాం. 4 సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీలాగా వచ్చే పెద్ద మనుషులకి, లేకపోతే మీలాగా వచ్చి ఉండాలనుకుంటున్న పెద్ద మనుషులకి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఏం చేయొచ్చు ఇక్కడికి? ఎట్లా వెసులుబాటు ఎట్లా చేసుకోవాలి ఇక్కడ ఉండాలంటే? పేదరికట్లా అద్దెలు ఉన్నాయి మన ఇష్టం. ఒక 4,000 దగ్గర నుంచి 10,000-15,000 దాకా ఉన్నాయి. అంటే మీలాగా చాలా మంది జంట ఉంటారు అక్కడ? ఓలేడు మంది. పేదరికట్లా 4,000 మంది ఉన్నారు. 4,000 జంటలు ఉన్నాయి? జంటలు కాదు, మొత్తం విడివాళ్ళు. విడివాళ్ళు విడివాళ్ళు కూడా. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? తెలుగు వాళ్ళే 4,000 మంది ఉన్నారు. 4,000 మంది ఉన్నారంట. దేవుడు ఇక్కడ ఎప్పుడైనా మీకు ఆ దయని చూపించండి, ఆయన కనిపించడం కానీ, ఆయన యొక్క శక్తి తెలియడం కానీ మీకు అది అదే వాసనలో ఉన్నప్పుడు 15 సార్లు పడ్డా, ఏమి జరగదు. ఒక్కసారి మాత్రం చెయ్యి ఇరిగింది, అయినా నేను అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ కట్టేశారు, ఇక్కడ కట్టేశారు ఉన్నాను. తర్వాత ముందు పడ్డా, వెనక పడ్డా, పడుతూనే ఉన్నా. ఆయన అనుగ్రహం చాలా బాగుంది. అంతేనా? నా స్వానుభవం. అసలు వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదా మీకు. అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆలోచిస్తే వాళ్ళ పిల్లలు బెంగళూరులో అండ్ ఇంకొకరు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు. అయినప్పటికీ కైవల్యం కోసం అని చెప్పి 4 సంవత్సరాలుగా ఈ జంట ఇక్కడికి వచ్చి ఆ స్వామికి రెగ్యులర్గా పూజలు, లేకపోతే చాలా బాగా ఇప్పుడు ఇక్కడికి వస్తే, అంటే కాశీకి రాగానే ఇది మొత్తం మందిరాల ప్రదేశం కదా, చాలా అడుగడుగునా గుడి ఉంటుంది ఇక్కడ. మీకు బాగా నచ్చింది, చాలా పవర్ఫుల్ అనిపించేది ఏంటి? అట్లా ఏముండదు, ఎవరికి ఏ దేవుడికి ఆ దేవుడు. ఎవరమ్మ గొప్ప అంటే ఎవరమ్మ వాళ్ళకే గొప్ప. సరే, మీకు ప్రశాంతంగా ఎక్కడ అనిపిస్తుంది? ఎక్కడ వెళ్ళి ఎక్కువసార్లు కూర్చుంటూ ఉంటారు? అంటే మేము కేదార్ దగ్గరగా ఉన్నాం కూడా, కేదార్ దగ్గర కూర్చుంటాం. అవునా? సో మరి కేదార్ ఘాట్ ఏదైతే ఉందో అక్కడ చాలామందికి ఉండాలనుకుంటున్న వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, హెల్పింగ్ కూడా బాగుంటుంది, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి, హాయిగా మంచిగా వాళ్ళ ఏజ్ వాళ్ళతో మంచిగా కూర్చొని కొంచెం కాలక్షేపం చేయడం. 150 మంది చేసుకుంటే 150 మంది వచ్చారు. ఇక్కడ నోములు ఇవన్నీ కూడా చేసుకుంటున్నారా? బోలుడు బోలుడు రోజుకి ఎన్నో జరుగుతుంటాయి. ఓ, మీ ఇంటికి రావచ్చా నేను? తప్పకుండా. ఆహా, మీ పిల్లలు ఏమంటారు? అసలు మీరు వచ్చి ఇక్కడే ఉన్నారు కదా. మా ఏమని సరే అన్నారు, మీ ఇష్టం కాబట్టి కానివ్వండి అన్నారా? అట్లా కాదు, వాళ్ళకి ఇష్టం లేదు, లేకపోయినా కానీ ఇంకా ఇప్పుడే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఇక్కడ మీ అనుకూలంగా ఉండి వాళ్ళే వచ్చారు.
మా పిల్లలు వడుగులు ఇక్కడ చేసాం మన వాళ్ళు. ఓహో, ఫంక్షన్ వాళ్ళు. సో వడుగుల ఫంక్షన్ కూడా ఇక్కడే అయింది. మా కోడళ్ళు కూడా ఇష్టం, వాళ్ళే ఇక్కడికి వచ్చారు, ఇక్కడే చేసుకుంటాం. ఓహో, అద్భుతం. అసలు చాలా అద్భుతంగా ఉంది నిజంగా. అసలు వీళ్ళని చూస్తూ ఉంటే ఇంతకన్నా ఏం కావాలి జీవితంలో అనిపిస్తుంది నాకు కూడా. చాలా చాలా ధన్యమైపోయింది అనిపిస్తుంది మీలాంటి వాళ్ళని కలవడంతో. తప్పకుండా వస్తాం అమ్మా. థ్యాంక్ యూ చాలామంది పెద్దవాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు కేదార్ ఘాట్లో, కేదార్నాథ్ ఘాట్లో 4,000 మంది కైవల్యం కోసము, మోక్షం కోసము, ఇంకేదన్నా పాపాలు కడుక్కునేటందుకు ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్కటి ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి అక్కడికి వచ్చి ఉంటారంట. అక్కడ ఒక ఆశ్రమం లాగా ఉందంట, అందులో అందరికీ ఒక్కొక్క రూమ్ ఇవ్వడం జరిగిందంట. ఇట్లా జంటలుగా విడిగా అట్లా ఎంతోమంది వచ్చి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళకి దొరుకుతుంది, మనకి అక్కడ మనం తినే తిండి కావచ్చు, అన్నీ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదంతా మీ ఇన్ఫర్మేషన్ కోసమే. కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.